మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి 16వ డివిజన్ శ్రీ పాద ఎంక్లేవ్ విష్ణుపురి కాలనీ వాసులను గుర్తు తెలియని వ్యక్తులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దాదాపు 200 మంది సుత్తే సమట గడ్డపారలతో వచ్చి కాలనీ వాసుల సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు లాక్కెళ్లి కాలనీలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి అడ్డుకున్న వారిపై దాడి చేశారని స్థానికులు వాపోతున్నారు. దాడులు చేస్తున్నారని, వారిపై హత్యాయత్నం కేసులు పెట్టాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తరుణంలో ఇంత పటిష్టమైన గవర్నమెంట్ పక్షం పోలీస్ వ్యవస్థ ఉండగా కూడా పదే పదే మా కాలనీల మీద దాడులు, మా మహిళల మీద దాడులు, మా మీద దాడులు, ప్రాపర్టీ ధ్వంసము, గోడలు ఎన్ని కూలగొట్టడం, కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టడం, ఆడోళ్ళని తెలియకుండా గొంతులు వాటి నలుమడము, చైన్లు లాక్కోవడం, బంగారు చైన్లు గుంజుకున్నారు, ఫోన్లు గుంజుకున్నారు, ఇద్దరు ముగ్గురిని చంపాలని చూసిన ఇద్దరు అమ్మాయిలు రాకపోయింది అంటే ఖచ్చితంగా గొంతులు వెళ్ళి శశికళ అంటే అమ్మని చంపేస్తాం. ఈ రోజు చంపే ప్రయత్నం చేసిరు. ఎంత దారుణం అంటే వాళ్లకు క్రిమినల్ కేసులు ఉన్నాయి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడుతున్నప్పటికీ మరి వాళ్ళు బెయిల్ తీసుకుని వస్తున్నారు, ఎట్లా తీసుకుని వస్తున్నారు, మళ్ళా రిటర్న్ అదే వస్తున్నారు. ఈ రోజు 2-3 డిసిఎంలలో మరి వ్యాన్లలో